వెల్కమ్ బ్యాక్. గులాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్నదాతనైతే నిలువున ఈ గులాబ్ తుఫాన్ ముంచేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంట చేతికొచ్చే టైంలో ఈ తుఫాన్ రావడం వల్ల తీవ్ర ప్రభావం చూపించింది. ఈ ఒక్క తుఫానే కాదు, ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తుఫాన్లు ముంచెత్తుతున్నాయి, ఈ తుఫాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ తుఫాన్ల ప్రభావంతో అన్నదాత అయితే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే అసలు ఈ గులాబ్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ ప్రాంతాల్లో ఎంత తీవ్రంగా ఉన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గాంధీ, ఓవర్ టు యూ. శివ, ఈ గులాబ్ తుఫాన్ ప్రభావం అయితే మాత్రం దాదాపుగా ఉత్తరాంధ్రలో ఉంటుంది, మూడు జిల్లాలతో పాటు మధ్య కోస్తాలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా ఈ ప్రభావం తీవ్రంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత రెండు రోజులుగా ఈ తుఫాన్ ప్రభావం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పట్టడం చూసాం మనం. మనం నిన్న నుంచి చూస్తే కనుక ఇటు కోస్తా ప్రాంతంలో కూడా పలు ప్రాంతాల్లో ఈ యొక్క వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు. ఈ గత రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను కూడా జలమయ్యే పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అలర్ట్ అయ్యి మొత్తం కంట్రోల్ రూమ్స్ పెట్టి ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తుంది. అయినా కూడా కొన్ని చోట్ల చెరువులు గండెలు పడటం, అట్లాగే కొన్ని చోట్ల వాగులు రోడ్ల మీదకి పొంగిపడటం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం ఆ యొక్క తుఫాను శ్రీకాకుళంకి సమీపంలోనే కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ తీవ్రమైనటువంటి గాలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. కొన్ని రోడ్ల మీద రోడ్లు కొట్టుకుపోవడం, రోడ్ల మీదకి నీళ్లు రావడం ఎంత కూడా జరుగుతుంది. ఇంకో పక్క చూస్తే కనుక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా అక్కడ వరద ముంపు వంచి ఉందని చెప్పి కూడా అధికారులు అయితే మాత్రం కొంత ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షానికి పూర్తిగా నీరు విమానాశ్రయం దగ్గర నీరు చేరుకుంది. రన్వేకి మీద కనుక నీరు వస్తే కనుక ఫ్లైట్ ల్యాండింగ్ టేకాఫ్ అయితే మాత్రం చాలా కష్టమవుతుంది. ఈరోజు ఉదయం విజయవాడకు సంబంధించి గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా వర్షం కారణంగా ఒక ఇండిగో విమానం, బెంగళూరు నుంచి వచ్చిన విమానం దాదాపుగా గంట సేపు గాలిలోనే చక్రాలు కొట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే వర్ష తీవ్రత మాత్రం ఆ మాత్రంగా ఉంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రం చూసి కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే వర్షం తెలంగాణలో వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరాన్ని ఈ యొక్క వర్షం అయితే మాత్రం ముంచెత్తింది. మొత్తం నగరంలో ఉంటే పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రోడ్లు, నాలాలన్నీ కూడా పొర్లి పొంగడంతో రోడ్ల మీదకి వర్షం నీరు వచ్చి చేరింది. అంటే అప్పు ఎగువ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అట్లాగే హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా రోడ్ల మీదకి నీరు వచ్చేరిందంటే వర్షం ఏమాత్రం ఏ స్థాయిలో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రేపు ఎల్లుండి జరగాల్సినటువంటి డిగ్రీ, అట్లాగే బీటెక్ ఎగ్జామ్స్ను కూడా పోస్ట్పోన్ చేసింది. అట్లాగే తీర ప్రాంతంలో మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎవరు కూడా మత్స్యకారులను ఎవరిని కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏంటంటే ఈ వర్షాల ప్రభావంగా కేవలం సముద్రం పక్కన ఉన్నాయి కాకుండా ఈ వాగులు అయితే ఉన్నాయో వాగులు కూడా పొంగిపోతున్నాయి. చాలా గ్రామాల్లో ఈ వాగులు పొంగిపోవటం వల్ల మన జనజీవనం అయితే మాత్రం స్తంభించేటువంటి అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉన్న ప్రాంతాల్లో మాత్రం అక్కడున్నటువంటి మత్స్యకార కాలనీని ఖాళీ చేయించారు. అక్కడి నుంచి వాళ్ళని షెల్టర్ హోమ్స్కి తరలించిన పరిస్థితి మాత్రం అక్కడ తీర ప్రాంతంలో అయితే ఉంది. అయితే ఇప్పటికి కూడా ఇక తుఫాన్ తీరం దాటకపోవడంతో ఇంకా ప్రభావం ఇంకా మరొక 24 గంటల పాటు ఇలాగే ఉండొచ్చునని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది కనుక గోపాలపురం, కళింగపట్నం మధ్యనే ఇంకా దాదాపుగా ఒక 70-80 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమైంది. అయితే అది తుఫాను బలహీన పడినా కూడా దాన్ని ఇంకా తీరం దాటలేదు కాబట్టి దాని ప్రభావం వల్ల ఇంకా రాష్ట్రం పైన దాని ప్రభావం అయితే మాత్రం ఉంటుంది. అట్లాగే దానికి సమీపంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఆ తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాలు రేపు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శివ, అయితే గాంధీ మనం చూసుకుంటే ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఈ రెండు నెలల్లో ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తున్నటువంటి పరిస్థితి, ప్రకృతి వైపరీత్యాలను అయితే మనం ఆపేటటువంటి సిచ్యువేషన్ లేదు, కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. ఎందుకంటే రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి, రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఎందుకంటే ప్రతి ఏటా ఈ రెండు మాసాల్లో ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో నిపుణులు ఏం చెప్తున్నారు?
అంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రతిసారి కూడా నవంబర్ నెలలో కానీ లేకపోతే అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్లో నెలలో కానీ తుఫాన్లు అయిన వస్తూ ఉంటాయి. కరెక్ట్గా అంటే మరొక నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో, అంటే వరి పంట ప్రధానంగా వరి పంట చేతికొచ్చే టైంలో ఈ వర్షాల వల్ల వరి పంట ఏపుగా పెరిగినటువంటి పంట నాశనమవుతాయి, అయినా కూడా జరిగాయి. కాకపోతే ఈసారి ఏంటంటే ఒక రెండు నెలలు ముందే అడ్వాన్స్ అయ్యి తుఫాన్లు రావడం అనేది కొంత వరి పంటకి నష్టం కాకపోయినా కానీ ఇతర వాణిజ్య పంటలు అయితే ఉన్నాయో అరటి లాంటి ఇతర పంటలు, అరటి లాంటి కమర్షియల్ క్రాప్స్ అన్నిటి కూడా చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి. ఎందుకంటే ఈ గాలులకి వాటికి చెట్లు చాలా చోట్ల ఉరికి పడిపోయిన పరిస్థితి ఉంది. ఈ వీటితో పాటు కొన్ని కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి మాత్రం మనకి అటు డెల్టా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ యొక్క అంటే వరి పంటకి పెద్దగా నష్టం చేకూరిపోయినా కానీ నీళ్లు అధికంగా కనుక పొలాల్లో నిల్వ ఉంటే అది కొంత పంట కూడా పాడయ్యే పరిస్థితి మాత్రం ఉంది. మిగతా ప్రాంతాల్లో వాణిజ్య పంటలు అయితే ఉన్నాయో వాణిజ్య పంటలు అయితే మాత్రం తీవ్రమైన నష్టం ఈ వర్షాల ద్వారా కలుగుతుంది. ఎందుకంటే ఈ నష్టాన్ని కనుక మనం నివారించాల్సి అంటే వర్షం నుంచి ఎవరు కాపాడలేరు కానీ ఆస్తి నష్టం నుంచి ఎవరు కాపాడలేరు, ఈ పంటల నష్టం నుంచి కాపాడలేరు కానీ ఈ పంటను ప్లానింగ్ అనేది కొద్దిగా ముందుకు తీసుకురావాలి. సాధారణంగా గతంలో జూన్ నెలలో పంటలు అన్ని నాట్లు వేయటం కానీ పంటలన్నీ కూడా అప్పుడు తొలకరి తర్వాత పంటలు ప్రారంభించేవాళ్ళు, పంటలు వేయటం ప్రారంభించేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలువలలో నీళ్లు రాని కారణంగా జూలై చివరి వారం కానీ లేకపోతే జూలై చివరి వారం వరకు ఇంకా పంటలు నాట్లు వేయటం కానీ ఈ మొక్కలు నాటడం కానీ ఇవన్నీ కూడా చేస్తూనే ఉండే కారణంగా ఈ మొక్కలు ఏంటంటే కొద్దిగా ఆ తుఫాన్లు వచ్చే టైం కరెక్ట్గా ఇవన్నీ కూడా ఏపుగా పెరగటం, పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు ముంచేస్తాం అని కూడా జరిగిన కారణంగానే ఈ యొక్క తుఫానులు వచ్చినప్పుడు ఈయన పంట నష్టం రైతులు నష్టపోయే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దానికి ప్రత్యేకంగా అంటే షెడ్యూలు, పంటల షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని రీషెడ్యూల్ చేసి ఖచ్చితంగా గతంలో ఏ రకంగా చేశారో ఆ రకంగానే ఆ షెడ్యూల్కి అనుగుణంగా నీరు అందిస్తే కనుక వాళ్ళు పంటలు మరింత ముందుకొచ్చి ఈ వర్షాలు తుఫాన్ల బారి పడకుండా కొంత గట్టెక్కేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. శివ రైట్ రైట్ గన్ థ్యాంక్ యూ. అయితే ఈ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర మీద అయితే ఎక్కువగా బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం దగ్గరలో తీరం దాటినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం బాగా అయితే కనిపిస్తుంది. అయితే రైతులు అయితే తీవ్రస్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి, ఇక తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు అక్కడ కురుస్తున్నటువంటి సిచ్యువేషన్, ఇక ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ శివ. ప్రస్తుతం అయితే ఈ తుఫాన్ అయితే తీవ్ర బీభత్సాన్ని అయితే సృష్టించింది. ఏదైతే 2014లో హుదుద్ తుఫాన్ వచ్చిందో ఆ హుదుద్ తుఫాన్ ని హుదుద్ తుఫాన్ తలపించేలా ఈ గులాబ్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని అయితే చవిచూశారు, తీవ్ర విషాదాన్ని కూడా మిగిల్చింది. ఈ బీభత్సం మనం విశాఖలో ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖలో అంటే మనం విషాద ఛాయలు అనుకున్నాయి రెండు చోట్ల. అంటే స్టీల్ ప్లాంట్ లో సుందరయ్య కాలనీ ఆ ప్రాంతంలో 14 సంవత్సరాల బాలుడు గల్లంతవడం జరిగింది. అదే విధంగా 94వ వార్డులో భవానీ అనే అమ్మాయి అంటే మహిళ ఆ మహిళపై కొండ చర్యలు విరిగిపోవడంతో ఆవిడ కూడా దుర్మరణం పాలైంది. అలాగే వేపకొండ దగ్గర విద్యుత్ షాక్ తగిలి ఒక బాలుడు మరణించడం జరిగింది. అంటే ఈ మరణాలు కూడా అంటే ఈ ఆస్తి నష్టం జరగచ్చు, ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి. అంటే అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా నష్టాన్ని అయితే చవిచూడని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇంకపోతే మనం ఆస్తి నష్టం పంట నష్టం చూస్తే అన్నదాతకైతే పూర్తి స్థాయిలో విషాదాన్ని అయితే మిగిలిందని మనం చెప్పుకోవచ్చు. విశాఖ నగరంలో 46 మండలాలు ఉంటాయి, అంటే విశాఖ జిల్లాలో 11 గిరిజన మండలాలు ఉంటాయి. ఈ గిరిజన మండలాల్లో మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా అరుకు దగ్గర చొంపిగడ్డ, అరుకు అనే దగ్గర చొంపిగడ్డ అనే వంతెనపై నుంచి నీరు పారడం వల్ల అక్కడున్న అంటే చిన్న చిన్న గ్రామాలు ముంపుకు గురైపోయి ఆ గిరిజనులంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే అక్కడే కేకే లైన్ ఉంటూ ఉంటది, రైళ్లు కూడా అంటే కేకే రైళ్లపై కొండ చర్యలు విరిగి పడడం వల్ల పూర్తి స్థాయిలో రైళ్లు కూడా తీవ్ర అంతరాయం అయితే జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే 25 మండలాలు ఉంటాయి విశాఖ జిల్లాలో, అక్కడ 160,000 ఎకరాల్లో వరి పండిస్తూ ఉంటారు రైతులు. సాధారణంగా 2 పంటలు పండుతూ ఉంటాయి, వరి పంట నెక్స్ట్ అంటే నెక్స్ట్ మంత్ కోసుకునే టైంలో ఈ జిల్లా వ్యాప్తంగా 55 చెరువులు పూర్తి స్థాయిలో 55 చెరువులు అయితే కొట్టుకుపోయాయి. ప్రధానంగా సబ్బవరం చోడవరం మండలాలు అయితే కల్వర్ట్లు కూడా పూర్తిగా పోయాయి. అంటే ఈ పరిస్థితులు మనం హెచ్చరేసుకుంటూ ఉంటే అంటే ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే 160,000 ఎకరాల్లో పండిన ప్యాడీ
ఆ రైతు నెక్స్ట్ మంత్ లో కోసుకునే టైంకి పూర్తి నష్టం వాటిల్లడంతో తీవ్ర విషాదంలో అయితే అన్నదాత అయితే ఉన్నాడు. అయితే ఎంత మేర నష్టం వాటిల్లింది అనేది అధికారులు అయితే అధికారుల యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో లెక్కలు కట్టే పని మీద ఉన్నారు. ఇకపోతే విద్యుత్ అంతరాయం, ఆనందపురం మండలం పద్మనాభం మండలాల్లో చెట్లు విరిగిపడి విద్యుత్ తీవ్ర అంతరాయం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఆ చెట్లన్నీ తొలగించి విద్యుత్ సరఫరా అయితే చెయ్యాలని అధికారులకైతే సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి ఆనందపురం అంటే నేషనల్ హైవే 16 లైన్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఇరిగేషన్ కాలువలు కొన్ని, ఆ ఇరిగేషన్ అంటే కాంట్రాక్టర్ ఎవరైతే రోడ్లు వేస్తూ ఉంటారో ఆ ఇరిగేషన్ కాలువల్ని కొన్ని అంటే ఈ నిర్మాణం పూర్తయ్యాక కాలువ నిర్మాణం చేపడదాం అనుకునే క్రమంలో ఈ తుఫాన్ రావడంతో ఆ కాలువల్లో లేకపోవడం వల్ల ఆ చెరువుల్లోకి వెళ్లాల్సిన నీరు కాస్త ముంపు గ్రామం అంటే గ్రామాలు ముంతిచ్చాయి. సపోజ్ సబ్బవరం మండలంలో చాలా గ్రామాలు జంగాలపాలెం నాయనంపాలెం ఇలా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా కేవలం ఈ ఇరిగేషన్ కాలువల యొక్క మరమ్మతులు పూర్తి కాకపోవడం వల్ల మాత్రమే నీట మునిగిపోయాయి. అలాగే పెందుతులో చింతల అగ్రహారం అనే గ్రామం అది పూర్తిగా నీట మునిగిపోయింది. అలాగే 94వ వార్డు సుజాత నగరం, 13వ వార్డు రామకృష్ణాపురం. ఈ రామకృష్ణాపురం పరిస్థితి అయితే చాలా దయనీయం. అక్కడ 5 నెలలు శ్రీనివాస్ ఒక్క నిమిషం మీ వాయిస్ మ్యూట్ పడింది. కమిషనర్ కి మొరపెట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటి నుంచో మేము నివాసం ఉంటున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, మాకు నీటి పన్ను కూడా వేస్తున్నారు, నీటి పొలాలు ఇచ్చారు, మాకు రేకుల షెడ్తోనే ఉన్నాం, స్లాబ్లు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని ఆవేదన అయితే తెల్లవారుజామున కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే ఆ భవాని అని మహిళ చనిపోయేటప్పటికి ఉటావుటిన కలెక్టర్ గారు కూడా అక్కడ చేరుకుని 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలకు భరోసా ఇచ్చారు. దీని మీద గతంలో విపత్తుల శాఖ కమిషనర్ కూడా కన్నబాబు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేసి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కూడా ప్రైవేట్ హోటల్లో అధికారులందరినీ పెట్టుకుని అంటే జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ పోలీస్ యంత్రాంగం అందరినీ అప్రమత్తం చేసి అన్ని శాఖలు శ్రీనివాస్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. అంటే అధికార యంత్రాంగం ఏదైతే చేపట్టినప్పటికీ కూడా కొన్ని వైఫల్యాలు కొన్ని నష్టాలు అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అంటే 289 కిలోమీటర్ల రోడ్లు అంటే 28 ప్రాంతాల్లో రోడ్లు 289 కిలోమీటర్ల మీద రోడ్లు శుభ్రంగా డామేజ్ జరిగిపోయాయి. అదే విధంగా అర్బన్లో చూసుకున్నట్లయితే కణితి కోర్మనపాలెం ఈ మధ్య ట్రాఫిక్ అంటే ముడుకుల్లోతు నీరు చేరుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. వాళ్ళందరినీ ట్రాఫిక్ మళ్లించి వాళ్ళ ప్రాంతాలకు చేర్చడానికి పోలీసులు తీవ్ర అవస్థలు అయితే పడ్డారు. అదేవిధంగా పెదగంటేలో మనం చూసుకున్నట్లయితే చాలా చిన్న చిన్న కాలనీలు ఉంటాయి పెదగంటేల మండలంలో, అంటే హెచ్పి కాలనీ, దర్జీ కాలనీ లేదా ఏ చిన్న చిన్న కాలనీలు ఉంటాయి. ఆ కాలనీలో ఉన్న ఆ జనాలు అందరూ కూడా అంటే ముంపు ప్రాంతాలకు గురయ్యేసరికి వాళ్ళకి అగమ్య గోచరం అర్ధరాత్రి నిన్న ఉదయం మొదలైన వర్షం ఈ రోజు వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంది. అత్యధిక శాతం అంటే 222.3 మిల్లీమీటర్ అంటే 23 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గతంలో మనం చూసుకున్నట్లయితే 2013 ఫైలాన్ తుఫాన్ వచ్చింది, తర్వాత 2014 హుదుద్ వచ్చింది, తర్వాత నివర్ తుఫాను, ఫణి తుఫాను, యాస్ తుఫాను ఇలా చాలా తుఫాన్లు వచ్చాయి. అయితే ఈ గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి లేనంత అతి ఎక్కువ వర్షపాతం అయితే ఈ గులాబ్ తుఫాన్లో నమోదైందనే మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే అంటే ఈ నష్ట నివారణ చర్యలన్నీ పూర్తి అంటే ఎప్పుడైతే విపత్తుల శాఖ వారు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 24 బృందాలు రంగంలో ఉంచడం, లేదంటే ఇక్కడ విశాఖలో ఐఎన్ఎస్ డేగా, అక్కడ చెన్నైలో ఐఎన్ఎస్ రజాలి. రైట్ రైట్ శ్రీనివాస్. రే 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 ఇంత బాగున్నాయి రోజు.
తుఫాన్ యొక్క ప్రభావం ఉత్తరాంధ్ర మీద చాలా విపరీతంగా అయితే ఉంది. శ్రీకాకుళం జిల్లా అయితే చిగురుట అక్కడ వణికిపోయినటువంటి పరిస్థితి. ఇక శ్రీకాకుళం జిల్లాలో తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ శివ. శ్రీకాకుళం జిల్లా చూస్తుంటే ఈ గులాబ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి ఉంది. ఒక పక్క చూసుకుంటే ఈ యొక్క నదుల బాహుదర అవ్వచ్చు, నాగావళి వంశధార నదులు పూర్తిగా నేల పూర్తిగా ఆ యొక్క వంశ ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ పూర్తిగా నేల పరివాహక ప్రాంతంతో పాటు, అలాగే ఆ యొక్క ఏదైతే పరివాహక ప్రాంతంతో పాటు నదీ పరివాహ ప్రాంతాలు అలాగే సముద్ర తీర ప్రాంతాలు కూడా పూర్తిగా అలర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఏదైనప్పటికి కూడా గులాబ్ తుఫాన్ యొక్క గర్జన ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిందనే చెప్పుకోవచ్చు. అన్నదాతనైతే నిలువున ముంచింది ఈ గులాబ్ తుఫాన్. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయింది. రైతుల కష్టమంతా కూడా నీళ్ల పాలైందనే చెప్పుకోవచ్చు. ఏటా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వస్తున్నటువంటి ఈ తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని తీవ్రస్థాయిలో ముంచేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మీదే కాకుండా ఇటు తెలంగాణ అటు ఒడిశా రాష్ట్రాల మీద కూడా ఈ గులాబ్ తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా రైతులైతే తీవ్రస్థాయిలో నష్టపోయారు. పంట నష్టమైతే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, రైతులంతా నిండా ముంచేస్తుంది. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే ఈ పంట నష్ట ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ నుంచి ఇటు తూర్పు గోదావరి వరకు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా తీవ్రస్థాయిలో ప్రభావితమైనట్టు కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెట్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి, వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ఏరియాలో పలు మార్గాలు మూసుకుపోయినటువంటి పరిస్థితి, చాలా చోట్ల గిరిజనులు రాకపోకలకు లేకుండా మొత్తం అంతా కూడా రవాణా స్తంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తుఫాను ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్లో అయితే వర్షం తీవ్రస్థాయిలో దంచుకుంటుంది. ఏకధాటిగా 4 గంటల పాటు వర్షం పడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఇక ఐఎండీ అధికారులు కూడా రాగల 24 గంటలు నగరవాసులు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పారు. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దు అంటూ కూడా సూచన చేసినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ నగరంలో కురిసినటువంటి భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉపేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేంద్ర. గులాబ్ తుఫాన్ అనేది మహానగరం హైదరాబాద్తో పాటు తెలంగాణలో 33 జిల్లాల్లో కూడా ఇంపాక్ట్ ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ కూడా అత్యవసరంగా 2 సార్లు కూడా సీఎం కేసీఆర్, అదేవిధంగా ఎవరైతే సిఎస్ సోమేష్ కుమార్ తోటి కూడా 2 సార్లు దీనికి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఏదైతే 33 జిల్లాల్లో 14 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఎవరు కూడా దాదాపు అత్యవసరం అయితే తప్ప కూడా బయటికి రావద్దని కూడా ఐఎండీ అధికారులు, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి కూడా కీలకమైన నేతలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఐఎండీ అధికారులు చెప్పారో ఎన్డీఆర్ఎఫ్ గల వాళ్ళని కూడా అందుబాటులో ఉంచాము. కొంతమందికి మాత్రం పాల ప్యాకెట్లు కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు కూడా గవర్నమెంట్ మేము అందుబాటులో చెప్పడం జరిగింది. సిఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో చాలా మంది కూడా దీనికి సంబంధించి రాత్రి మొత్తం కూడా స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు.
అయితే మనకు అందుకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఏదైతే మణికొండలో కూడా ఒక యువకుడు గల్లంతయ్యాడో అతన్ని పాయింట్అవుట్ చేయడానికి కూడా రెస్క్యూ టీమ్ రంగులో దిగిన ఇంతవరకు కూడా దానికి సంబంధించి పాయింట్అవుట్ చేయడానికి దాఖలాలు లేవు. మనకు అందుకున్న సమాచారం ప్రకారం అయితే మరొక 6 గంటల వరకు కూడా తీవ్రమైన వర్షం ఉంటుంది కాబట్టి ఎవరు రావద్దని చెప్తున్నారు. ఈ గులాబ్ తీరం అయితే కేవలము హైదరాబాద్ మహానగరానికి పరిమితం కాలేదు, తెలంగాణ యావత్ తెలంగాణ, అదేవిధంగా దీని ఇంపాక్ట్ ఎక్కువ కూడా ఆంధ్రకి, అదేవిధంగా తమిళనాడుకు ఉన్న నేపథ్యంలో కూడా ఇంకొక 2 రోజులు కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఏమైనా అత్యవసరం తప్ప అయితే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. అయితే మాత్రం మనకు అందుకున్న సమాచారం ప్రకారం అయితే కొన్ని అయితే ఏదైనా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం కూడా నీటిమయం అయ్యే వాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా ఆత్మనాదాలు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎవరైతే కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా కొంతమంది వాళ్ళ పార్టీ పరంగా ఏదైతే ఇంటర్నల్ గా పార్టీ పరంగా కూడా వాళ్ళ కార్యకర్తలకు కూడా ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. కంపల్సరీ కూడా ఎవరైతే కొంతమంది స్లమ్ ఏరియాలు ఉన్నారో వాళ్ళకు కూడా మీరు అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఏదైనప్పటికీ కూడా గులాబీ ఉదు తర్వాత అయితే మేజర్ ఇంపాక్ట్ కూడా దాన్ని చెప్పుకోవచ్చు. ఇది రైతన్నలకి ఆందోళన కలిగించే అంశం కూడా మనం పరిగణించవచ్చు. ఇది ఏదైనప్పటికీ కూడా మనకు అందుకున్న సమాచారం ప్రకారం రేపు పొద్దున స్కూల్స్ కి అదే విధంగా గవర్నమెంట్ ఆఫీసులో కూడా సెలవు మంజూరు చేయడం జరిగింది. అది ఐచ్ఛిక సెలవు అనపడుతుందని కూడా మనం ఇక్కడ సందర్భానుసారం కాదు అయితే కాదు ఈ ఏదైతే సెలవు ప్రకటించారు గవర్నమెంట్ ఈ ఇంపాక్ట్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. శివ ఢిల్లీలో ఉన్న సీఎం కూడా టూ టైమ్స్ దీని గురించి కమిషన్ నిర్వహించారంటే దీని ప్రభావం ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అది ఇంకొక 2 డేస్ మాత్రం డెఫినెట్ గా మాత్రము ఏదైనా అర్జెంట్ అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఉన్నాయి, ఏదైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏమైనా జరిగినప్పటికీ కూడా మేము ఫేస్ చేస్తామని కూడా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కేటీఆర్ ఆధ్వర్యంలో చాలా మంది దీనికి సంబంధించిన మంత్రులు కానివ్వండి, అధికారులు కూడా రాత్రి మొత్తం కూడా విధి నిర్వహణ ఉంటారు. కొంతమంది మొదలు డెఫినెట్ గా దీనికి సంబంధించి మాత్రం వాళ్ళు పనులు నిమగ్నం అయి ఉంటారు. రేపొద్దున ఐచ్ఛిక సెలవు అనబడుతుంది, ఖచ్చితంగా స్కూల్స్ కి ఆఫీసులో కూడా సెలవేయడం జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ కూడా మొదలు డెఫినెట్ గా స్లంబీర్ అనే మాత్రం వాళ్ళ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని మనం చెప్పవచ్చు. రైట్ ఉపేంద్ర, థ్యాంక్ యూ. గులాబ్ తుఫాన్ ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల మీద చాలా తీవ్రంగానే కనిపిస్తుంది. మనం విజువల్స్లో క్లియర్ కట్గా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో మనకి చాలా క్లియర్ కట్గా అర్థమైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా చోట్ల రహదారులు కూడా ఎక్కడికక్కడ రాకపోకలు లేకుండా స్తంభించిపోయిన పరిస్థితి, కేవలం చెట్లు భారీ ఎత్తున విరిగిపడినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఏకంగా వాగులు పొంగి పొర్లిపోతున్నటువంటి సిచ్యువేషన్, అవన్నీ కూడా రోడ్లను కప్పేశాయి, రాకపోకలకు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగినట్టయితే మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా కూడా ఎక్కడికక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపి ప్రస్తుతం చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇటు తెలంగాణలో కూడా తీవ్రంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి, రాగల 24 గంటల్లో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ గులాబ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ గులాబ్ తుఫాన్ ప్రభావం ఎక్కువ కనిపించింది. ఇక రైతాంగాన్ని కూడా తుఫాన్ తీవ్ర స్థాయిలో నష్టపరిచినటువంటి పరిస్థితి. ఇక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి జిల్లాలో పరిస్థితి ఏ రకంగా? శివ, తూర్పుగోదావరి జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రభావం గత గడిచిన 24 గంటల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రభావం అయినటువంటి ఏదైతే రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు మండలాల దగ్గర పూర్తిగా కూడా అక్కడ రోడ్లన్నీ కూడా క్షలమైన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు కూడా పూర్తిగా గిరిజనులందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపడుతూ ఎవరు కూడా ఒక అడుగు కూడా ఎవరికి వేయలేని పరిస్థితి నెలకొంది. దాంతోపాటు జిల్లా మొత్తం మీద కూడా దాదాపు 24 గంటల నుంచి కూడా విద్యుత్ మొత్తం ఆగిపోవడంతో
ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అవుతున్నారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా అన్నపూర్ణగా భావించే తూర్పుగోదావరి జిల్లాలో రైతాంగాన్ని మాత్రం పూర్తిగా కంటతడి పట్టిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు మాత్రం ఒక్క అడుగు కూడా ఎదరికి వెయ్యలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అరటి తోటల దగ్గర నుంచి అనేక ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునవడంతో కోనసీమ వ్యాప్తంగా కూడా రైతులు ఎవరో కూడా బయటకు రాలని పరిస్థితి నెలకొంది. కనీసం వారు గోడు ఎవరు గల్లబుచ్చుకోలేని పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ముఖ్యంగా చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోనసీమ కూడా ఈ రోజు ఈ భారీ వర్షం కానీ దాదాపు 24 గంటలుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకి దాదాపు ఏదైతే ఈ పంట పొలాలు ఉన్నాయో పూర్తిగా నీటమంతా రైతాంగం అంతా గగ్గోలు పడుతున్న పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పాడైపోవడం, రోడ్లన్నీ జలమయం పూర్తిగా అది వర్షం ఈ వర్షాలకి దాదాపు రోడ్లు కాబట్టి ఇళ్లలో కూడా దాదాపు సముద్రాన్ని అదే గోదావరిని తలపిస్తున్నట్టుగా కూడా మొత్తం కోనసీమ అంతా మునిగిపోయే పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు అధికారులందరూ కూడా దానికి సంబంధించి తగు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా దాదాపు కోనసీమ అప్పుడు ఎప్పుడు చిన్నపాటి వర్షాలకే దాదాపు మొత్తం నీట మునిగే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా అటు రావులపాలెం కావచ్చు, రాజుల దగ్గర పీగన్నవరం ఏరియా అంతా కూడా పూర్తిగా కూడా పంట పొలాలను కూడా నాశనం అయిపోవడంతో ప్రజలందరూ కూడా గగ్గలు పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు నిన్న సాయంకాలం ఏదైతే వర్షం పూర్తి స్థాయిలో స్టార్ట్ అయిందో ఈ రోజు వరకు కూడా దాదాపు ఈరోజు సాయంకాలం కూడా దాదాపు 24 గంటలకు విద్యుత్ కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్క గోదావరి నది తీరం ఉన్న ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. గోదావరి కొంచెం కూడా పెరగడంతో ఈ గోదావరి నడు పరివాహక ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే గండిపోసం దగ్గర ఆలయం వద్ద కూడా ఇప్పటికే మళ్ళీ మరణ వరకు కూడా పూర్తిగా కూలిపోయేటప్పుడు ఇప్పుడు కూడా దానికి సంబంధించి అధికారులు కూడా ఎలక్ట్ అయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అధికారులందరూ కూడా రైట్ సతీష్ థ్యాంక్ యూ. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగానైతే ఉన్నటువంటి పరిస్థితి. ఇక శ్రీకాకుళం జిల్లా మీద అయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగానే కనిపిస్తుంది, ఎందుకంటే తీరం అక్కడే దాటినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో. సో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం కరస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్ థ్యాంక్ యూ శివ. శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే పూర్తిగా ఈ యొక్క గులాబ్ తుఫాన్ పూర్తి అప్రమత్తమైన పరిస్థితి ఉంటే ఇప్పటికే ఒక నాగావళి వంశధార నగర పూర్తిగా ఉగ్రరూపం తలుస్తున్న పరిస్థితులు ఉంది. మరొక పక్క చూసుకుంటే ఈ యొక్క రాత్రి నిన్న రాత్రి ఏదైతే ఆ యొక్క తీరం దాటిన మొదలు ఈ రోజు వరకు కూడా పూర్తిగా ఆ యొక్క గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు కూడా ఈ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితులు ఉంది. మరొక పక్క చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక పక్క వర్షపాతంతో పాటు అలాగే రైతులకు సంబంధించి అరటి మామిడి తర్వాత అలాగే జీడి తర్వాత కొబ్బరి చెట్లు పూర్తిగా నేల కూరుకున్న పరిస్థితి నెలకొంది. మరి ఏదైనా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే పూర్తిగా అధ్వానంగా తయారైన గతంలో ఉన్న తుఫాన్లు ఏవైతే ఉన్నాయో తిత్లీ అవ్వచ్చు తర్వాత హుదాయ్ అవ్వచ్చు ఈ తుఫాన్ల మాదిరిగా ఈ యొక్క గులాబ్ తుఫాన్ కూడా పూర్తిగా తీవ్ర రూపం దాల్చింది తెలుసు. ఇప్పుడు కూడా చూస్తున్నాం పూర్తిగా నెట్వర్క్ లేని పరిస్థితి అయినప్పటికీ కూడా మనం ఈ యొక్క నెట్వర్క్ చూసుకున్న మహా న్యూస్ పూర్తిగా నెట్వర్క్ లేనప్పుడు కూడా మనం లైవ్ ఇస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కరెంటు కూడా విద్యుత్ స్తంభాలతో ఒరిగిపడి ఉన్నట్టే భారీ వృక్షాలు కూడా నేల కూరిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి ఆయన కూడా పూర్తిగా ఈ యొక్క జిల్లాలో ఉండి ప్రతి క్షణం కూడా ఆ యొక్క సమీక్షించిన పరిస్థితి నెలకొంది. ఏదైనప్పటికీ రేపు ఉదయం మాత్రం పూర్తిగా నాగావళి వంశధారని నదులు మాత్రం తీవ్ర ఉగ్రరూపం చెందిన నేపథ్యంలో ఎలా ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందని చెప్పేసి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. మరో పక్క చూసుకుంటే నాగావళి వంశధార తీర ప్రాంతాలతో పాటు అలాగే సముద్ర తీర ప్రాంతాలకు ఇప్పటికే హై అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలతో పాటు అలాగే అందరూ కూడా గంగోలు ఎత్తిన పరిస్థితులు. మరో ప్రధానంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో ప్రధాన మత్స్యకారు సంబంధించి పునరావాస కేంద్రాలు అయితేనేమి అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క ఏ మత్స్యకారుడు కూడా దయచేసి వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయమని చెప్పడంతో పాటు కంట్రోల్ నెంబర్ జిల్లా కేంద్రంతో పాటు ఇప్పటికీ 36 కేంద్రాల్లో కూడా పూర్తిగా టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేస్తూ సుమారు 1500 మందిని కూడా ఆ యొక్క పునరావాస కేంద్రాలు కూడా పునరావాస కేంద్రం తరలించిన నేపథ్యంలో ఉంది. ఇప్పుడు కూడా మనకి పవర్ అయితే కట్టలేదు, పవర్ అయితే పూర్తిగా పవర్ లేని పరిస్థితిలో కేవలం ఈ యొక్క సెల్ ద్వారా జనరేటర్ ద్వారా కేవలం మనం కూడా ఈరోజు చూస్తున్నాం జనరేటర్ ద్వారా ఈ విషయం తెలియజేసే పరిస్థితి మనం తెలుసుకొస్తున్నాం శివ. అయితే సంతోష్, తీవ్రంగా ఎఫెక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి?
అయితే పునర్వాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు అలాగే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు మాత్రం పూర్తిగా ఆ యొక్క వేటకు వెళ్ళదని చెప్పి హుకుం జారీ చేస్తూ కూడా ఎన్డీఆర్ఎఫ్ తో పొందాల తర్వాత జాతీయ విపత్తుల శాఖ అలాగే స్టేట్ సంబంధించి విపత్తుల శాఖను కూడా పూర్తి గస్తీ నిర్వహించిన పరిస్థితి ఉంది. మరో పక్క చూసుకుంటే బాలింతలు కానీ గర్భిణులకు కానీ పూర్తిగా ఆహార పొట్టాలు అలాగే బాలింతలకు సంబంధించి పాలు కానీ అలాగే బిస్కెట్లు కానీ పూర్తిగా కూడా ఆ యొక్క పునరావాస కేంద్రం తరలించాలని మాత్రమే చెప్తున్న పరిస్థితి కానీ పూర్తిగా మనం ఈ రోజు మొత్తం కూడా మన మహా న్యూస్ లో కూడా చూడని పరిస్థితి. పూర్తి పునరావాస కేంద్రాలు కేవలం మాత్రం పునరావాస కేంద్రాలుగా ఉన్నాయి తప్ప అక్కడ ఏవి కూడా ఫుడ్ కానీ ఆ భోజనం కానీ ఏవి కూడా పరిస్థితి పూర్తిగా బాగోలేదని చెప్తే పచ్చకారులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఏదైనప్పుడు కూడా ఈ పునరావాస కేంద్రాలు కేవలం ఆహార పదార్థాలు అందజేయడం మాత్రం తప్ప మాకంటూ ఆదుకునే పరిస్థితి ఏమీ లేదని చెప్పేసి మత్స్యకారులు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు కూడా చూస్తున్నాం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికి కూడా వర్షపాతం సుమారు 38 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఆ రాష్ట్ర మొత్తం అయితే చూసుకుంటే అధిక వర్షపాతం కూడా మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే నమోదని తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికి కూడా విద్యుత్ సరఫరా మాత్రం పూర్తిగా నియంత్రణ అవుతుంది. ఎక్కడ కూడా విద్యుత్ సరఫరా కాలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ సరఫరా ఇస్తూ ఆ అరకొరకగా మాత్రం పనులు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కడుతుంది శివ. రైట్ రైట్ సంతోష్, థ్యాంక్ యూ. రవి, ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్. నమస్తే.